ఎంతైనాను అట్లా చేసేది లేకున్నానా ఏం చేయాలరా ఆ టైం లో అట్లా చేయాలనిపించింది మరి చేసినా తప్ప ఏడి అనిల్ గారు ను మనిషివా గాడిదిరా నీకు మైండ్ పని చేస్తుందా అప్పుడు ఏమేంరా అడిగేది నిన్నే ఏమైందరా మరి ఇప్పుడు ఏమైందని నిమ్మలంగా అడుగుతావేంద్రా మన బతుకులేడా వాళ్ళ బతుకులేడా అరే ఏవన్ బతుకులు ఏనాను ఉండనేరా బాయ్ నా దగ్గరికి వచ్చి నామంగట బలుపు చూసే మాత్రం నాకు నచ్చదు అట్లా కాదురా నీలు వాళ్ళు పైసలు బాగున్నోళ్ళు కాబట్టి మనం కొంచెం తగ్గి ఉండాలిరా అరే మనకు పైసలే పోతేంద్రా వాళ్ళు ఏమన్నా మనకు తిండి పెడుతురారా మన కష్టం మనం చేసుకొని తింటున్నాం ఏంద్రు అందరు కలిసి మీటింగ్ పెట్టిరు అది కాదురా నీలు వాళ్ళకి మనం పెడుతున్నామా వాళ్ళు మనకు పెడుతురా కాదు ఇక్కడ వాళ్ళు అయ్యా వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వాళ్ళు వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి ఏదంటే చెప్తారు వాళ్ళతో మనకు ఎందుకురా దేని గురించి మాట్లాడుతురా అసలు ఏమైందిరా అరే నువ్వు వీడుండి మాట్లాడుతున్నావు కానీ వాళ్ళు నలుగురు ఐదుగురు కలిసి నన్ను రెచ్చగొట్టిర్రా అందుకే నేను వాళ్ళకన్నా ఏం తక్కువ తింటున్నాను సవాల్ ఇసులు వచ్చిన అంతే ఏమన్నా వేయాల్సిందే ఇవ్వాలా ఇంకా నయం తువాలి సర్లే ఏం సవాల్ ఇస్తున్నావు ఏమైనా వచ్చినావు చెప్పురా బిచ్చు నువ్వు చెప్పురా ఏందిరా చెప్పేది వీడు ఏం చేసి తెలుసా పక్క గల్లుల దగ్గర పోయి లొల్లి పెట్టుకున్నాడా లొల్లి పెట్టుకుని వాళ్ళకంటే పెద్ద వినాయకుని తీసుకొస్తానే సవాల్ ఇసులు వచ్చిండట అవసరం అరే మొగానికి అంతా అరే నేనేం వాళ్ళతో లొల్లి పెట్టుకోలేరా నా అందరం తోపంట వస్తుంటే గెలికించుకొని మరే వాళ్ళు లొల్లి పెట్టుకురు అందుకనే సవాల్ ఇసురు వచ్చిన నన్ను అనకు నువ్వు ఇసిన్నావురా బరాబర్ ఇసిన్నావు అలా కట్నే చేయాలా తప్పేందిరా పిచ్చిగా వీళ్ళ ఎక్కువ నెలకు లక్ష రూపాయలు వస్తాయా వీనికో 50,000 వస్తాయా పక్క గల్లుడేంద్రా పక్కూరు కన్నా పెద్ద వినాయకుడు వస్తాడు అనిల్ గాడు కాకపోతే మనం నెమ్మడి పంప ఏమంటారా అనిల్గా మనకు తిననీకి తిండి గత లేదు ఉండడానికి ఇల్లు సరిగా లేదు అంటే పక్క గల్లుతో పెద్ద వినాయకుడు పెడతామని సవాల్ ఇసురు వచ్చిన ఈ మొగాయన అరే అనిల్గా ఆవేశంలో 100 మాటలు మాట్లాడతాం రా ఒకవేళ వాళ్ళకంటే పెద్ద వినాయకుని పెట్టాలనుకో నీ రెండు బర్రెలు అమ్మాలే కిషోర్ గారిని రెండు దుడ్డలు అమ్మాలే అరే బిచ్చు నన్ను మధ్యలోకి ఎందుకు చూస్తున్నావు ఉండు మండి ఉంటా పొమ్మంటే పోతా మా అయ్య ఎప్పుడు అమ్ముకున్నా దుడ్డేను నాకున్నది ఒకటే దుడ్డ కావాలనుకుంటే చూసుకో అరే మీరేంద్రా నాకు సపోర్ట్ చేస్తారేమో అనుకుని వాళ్ళతో లొల్లి పెట్టుకుని వస్తే నన్ను వేరేసి మాట్లాడతారేమ్రా నేను లొల్లి పెట్టుకుంది మన గల్లి గురించే కదా మాట్లాడేది మన గురించే కదా ఇప్పుడు అయింది అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాంరా మరి కూసో అని అడిగేదన్న కూసో ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పానా ఏదైనా ఒక మంచి ఐడియా చెప్పేదే లేదురా సందాలు బుక్కు కొనుక్కొని సందులు సందులు తిరిగి సందాలు రాపిద్దాం మన ఊళ్ళో కూడా అయ్యో రాసే చందా రాస్తే గీసే బుడ్డ బుడ్డ పొరగలగా రాస్తారు అయినా ఇప్పుడు మనం అందరం పోయి చందా అడిగినాం అనుకో గాడులు లెక్కున్నారు మీకేంద్ర రాసేది చందాడు అవసరమా అరే పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనేది ఏం లేదురా దేవుడు పైన ఎవరికి నమ్మకూడదు వాళ్ళు రాస్తారు మనం అయితే పోయి అడుగుదాం ఇస్తే ఇచ్చి లేకపోతే అవునరా ఫస్ట్ అయితే సర్పంచ్ దగ్గర పోవాలి తర్వాత ఎంపీడీస్ దగ్గర పోవాలి ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు అందరిని అడగలరా లేదు లేదు అనుకున్నా ఒక 3-4,000 అని వస్తుంది ఇజ్జ తీసేవరా భిక్షు గంతమంది పేర్లు చెప్పి మినిమం వాళ్ళ దగ్గరకు పోతే ఒక 10,000 రావాలరా పిచ్చోడా సరే సరే పోదాం కానీ ఎన్న అడగాలంటే సందాల బుక్ కావాలి ముందు బుక్ లేకుండా పోతే బోకెళ్ళుకుని బుక్క నీ అవ్వ బుక్ ఏదో చెప్పనా ఆగురే ఇక నడు వచ్చింది ఫోర్ నీ అవ్వ అరే మనం చందే ఆడే కాడ కూడా ఇంత పాస్ట్ ఉన్నామనుకో వాళ్ళకన్నా పెద్ద వినాయకుడు వచ్చినట్టే నడులు పోదాం ఇక అరే ఫస్ట్ పనులు ఆపుదాం చీకడైనా ఇళ్ళలో అడుగుదాం నడు అందుకే మంచి ఒపీనియనే లోయిత మన ఊరు పొరగాండ్లతో చెంద కొజామంటేనేమో మనమే పోదామని వచ్చినాం ఇప్పుడు చూడు మనం చూసి ఒక్కళ్ళు కూడా బండి ఆపుతాం గట్ట మాట్లాడుతున్నావు శరణ్య పోయినసారి మన గల్లీ బాడకోళ్ళు దగ్గరకన్నా రానిచ్చిరా పెట్టిందే గీత వినాయకుడు మస్తు ఓవర్ యాక్టింగ్ చేసింది అవునే లోయిత నువ్వు చెప్పింది కరెక్టే పోయినసారి మనం కొంచెం లడ్డు కూడా ఇయ్యలేరు అందుకే మన చెంద మనమే వసూలు చేసుకొని మన గల్లీలో మనమే వినాయకుడు పెట్టుకోవాలి ఒక్కళ్ళు కూడా దగ్గర రానివద్దు అవునే లోయిత కరెక్ట్ నువ్వు చెప్పింది సరేగానే అడిగిన ఒక బండి వస్తుంది అది ఆపుదాం అంకుల్ చందరాయవా చంద మీకు రాసేది మొగోళ్ళు లేరు ఆడలు రాస్తారు చంద మా గల్లీలో మొగోళ్ళు లేరు మేము కూడా పెట్టుకుంటున్నాం మా దగ్గర చిల్ల లేదు చిల్లలేదమ్మా ఎందుకు ఇట్లా రాయకుండా పోయిండు ఈయన కాదు ఈయన అంటారు నలుగురు కూడా అట్లనే లేరు ఆయన ఇంకా వేరే బండ్లు వస్తాయా ఆపుదాం చందవసూలు చేయాలి చూసుకో మేము కూడా చందవసూలు చేయనికనే కూర్చున్నాం ఏంది
మీరు చందారా. మీకెవడ చందా రాసేది ఆడలకు ఎందుకురా నవ్వుతారు సోటాలు? మీకు రాయంగా లేదు కానీ మాకు రాయంగా వచ్చిందా? మాకు రాయంగా వచ్చిందా? సౌటగాలు గిట్టుకోవాలంటే సంపుడు అమ్ముతామా ఏమనుకుంటారు? వారు వీళ్ళతో మనకెందుకురా లొల్లి, గడువు ఆడుకుందాం బొమ్మ. ఎవ్వ పోరి ఎవడిస్తాడో మేము చూస్తాం మీకు. దారా కిషోర్ దారాతో మనకేంద్రా గిళ్ళతో మనకేంద్రా. ఎందుకే లోయత అనవసరం కాలేదు తిట్టిను? అసలుకే మనకు చెందవో రాసలేరు, వాళ్ళతో కలిసినైనా మనకు ఎక్కువ పైసలు వస్తుండే. వాళ్ళతో వీళ్ళతో పొత్తొద్దు అనుకోనే కదా మనం సపరేట్ కోసం చెంద అడుగుతున్నాం. మా గల్లీ అట్లా చింద రాయాల్సిందే రా. మా అంటే ఒక 3000 రా ఎక్కువ. 3000 3000 కాదు 500 రాస్తా. 500 నీ అవ్వ కనీసం 1500 రాయనా? 1500 ఏం లేదు 500 రాస్తా. గిట్ట అంటాడేమ్రా? ఏమో 1000 రూపాయలు అన్నారా ఫీజు? 500 రాస్తా. నీ అవ్వ సరే తీరా ఏం పనిలేదా పోరే, మేము ఆపిన పని అడగాల నువ్వు వేరే తనకొచ్చుగా. ఏందిరా కుక్కలా అవుతురు, మేము ఆపిన పని మీరు ఆపిరు. మేము ఆపినాకనే మీరు వచ్చిర్రు, కథలు పడుతురా? అట్లకెళ్ళిన వచ్చే పనులు మీరు ఆపుకోరి, అరే బిక్షు ఆ గుడ్డోడు వచ్చేవారికి ఒక అద్దాం మాట్లాడుతుంది కానీ అర్జెంట్ గా బాత్రూమ్ వేసేస్తారా? గబ్బు నాకు ఎప్పుడు తప్పించుకోడా తప్పించుకోనికి. సార్ 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 సందా సార్, రిలాక్స్ సార్, చిన్నరాయన్ సార్. సార్ సార్ సందా సందా సార్, మా దగ్గర పైసలు లేవు. అట్లంటారా సార్? బూట్లు జీన్ ప్యాంట్లు కళ్ళద్దాలు పెద్ద బండి రాయండి సార్. జర రాయండి సార్. 5000 రాయరు సార్. ఉంటే తోవల దొరికినాయి, ఉంటే తోవల దొరికినాయి. బూట్లేమో దోసగాడు ఇచ్చాడు, బండి ఇంకో దోసగాడు ఇచ్చాడు. పెట్రోల్కి మా పెళ్ళకి పైసలు కొట్టింది షాపునికి. మా పెళ్ళాన్ని దొరకడానికే పోతున్నా, మా పెళ్ళాన్ని దొరకడానికే పోతున్నా. నాకు కూడా ఫోన్పే కొట్టండి సార్. కొట్టింది నాకు కాదు ఫోన్పే, నాకు అకౌంటే లేదు, నాకేరా కొడుతుంది షాపునికి కొట్టింది సార్. మరి మధ్యలో పోలీసులు వస్తే సార్ బండి మీరు కదా అన్నారు కదా. కరెక్ట్, పోలీసు మా బాగానే. సార్ 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 సందే సార్, నెక్స్ట్ సందే సార్. ఏ చందా లేదు ఏం లేదు, ఆడ మా పిల్లం ఫోన్ చేస్తుంది సార్. సార్ ఒక 500 అన్న రాయండి సార్ ప్లీజ్ సార్. 500 ఏ పోలీస్ ఇంక బండ్లు రావా? నేను అడిగానా అనిల్, అనిలు మాకు చెందవ్వరు అసలే. మేము కూడా మీతో కలిసి ఉంటాం, మమ్మల్ని కూడా కలుపుకోరా అనిలు. మరి ఎవరైనా పెద్ద ఏతులు కొట్టుకుంటూ మాట్లాడుతారు కదా. కానీ సర్పంచ్ అన్న వినాయ కూడా ఇప్పిస్తాడు పోదాం పరి. సర్పంచ్ అన్న ఫోన్ చేసిండు. అవునా? అదే తిరుపతి బుద్ధి ఉందారా నీకేమన్నా? పిల్లలకి ఎందుకు ఇప్పిస్తా అని చెప్పినావు అట్లా వినాయకుడిని? దీని దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయా పిల్లలకి ఎందుకు ఇప్పిస్తాను అట్లా? అరే ఏం మాట్లాడుతున్నావురా, మనం తిననీకి తాగనీకి ఎన్నో పెడతాం, దేని పెడితే తప్పేముందిరా? ఏమో పోరా, నువ్వు చెప్తున్నట్టుని కాదు. నమస్తే. నమస్తే నమస్తే రా, ఫోన్ చేసింది చెప్పారా గిఫ్ట్ వచ్చిర్రు. అబ్బా ఈ ఒక్క మాట చాలన్న, ఈ ఒక్క మాట తోటి అందరికన్నా పెద్ద వినాయకుని పెడతాం మేము. నీ బొందరా, నీ బొంద తెచ్చుకోర్రా, మీకంటే ఎక్కువ ఏముంది? నేను సర్పంచ్ అయ్యుండి గాంధీ అయిపోతేటరా? పైసలు ఇస్తా మీకు నచ్చింది తెచ్చుకోరి. నేను అప్పుడేమన్నా తిరుగుతున్న కడిగి అడుకుందామని వీళ్ళే రోడ్ మీద పోయి పండ్ల అడుకున్న తర్వాత నీ దగ్గరకు వద్దా అని చెప్పేసి అన్నారు. అరే అవి పూజకో దేనికో అవసరం పడయా? నువ్వు కూడా మర్చిపోయినా అన్నిత్తగా మంచినా? ఏమన్నా ఉంటే నా దగ్గరకు వచ్చి అడగలరా, రోడ్డు మీద చెందడుకోవడమేందిరా? అడిగితేనే తిరుగుతానా నువ్వు? గింత మంచి చెప్పినాక ఇంకెడికి పోతాం నేను అడగకుండా చెప్పు. నువ్వు అన్నట్టు నిజంగానే పక్క గల్లులో గడ్డ పెద్ద వినాయకుడు వచ్చినట్టుందా ఈసారి? అనిల్గా 500 తీసుకొని పెద్ద వినాయకుని తెచ్చుకోపా, పెద్ద వినాయకుని తెచ్చుకోపా. పూని కక్కుతుల నా కమండలో రామకృష్ణ గారు. అన్నా ఈ 500కి వినాయకుడు కాదు కదా, వినాయకుడి మీద పూల దండలు కూడా రాగా తీసుకో కదా. బుద్ధి ఓనించుకోలే కదా తిరుపతి, వరగలను పిలిచి ఎంతో ఇస్తావు అనుకుంటే ఈ 500 రా ఇచ్చేది.
అరే గట్ల అంటావేంద్రా, నా దగ్గర 5,500 ఉన్నాయి, 500 ఇస్తే 5,000 మటం అయితే అని ఇచ్చేస్తున్నా. ఆ మొహం చూడండి, పరమ బోరింగ్ మొహం. ఈ 500 ఎందుకు తీయనా? జేబులో పెట్టుకో 500. నీ మంచిగా తిరుపతున్నాను, ఇదొంటి 500 రోడ్ మీద నడుపుకుంటే బస్సు వస్తున్నాయి. గీతానికి ఎందుకు పిలిచినావు? వీళ్ళందరినీ తీసుకొని వచ్చిన. ఇంకా ఫోన్ చేసిండు, ఇంకా ఫోన్ చేసిండు. ఒక పని అయితే తిరుగుతున్నా మరి, 500 జోలు పెట్టుకుని అది వెళ్ళిడి. అరే తిరుపతి, అనవసరంగా ఆ పొరగల ముంగట ఇజ్జ తీసుకోకురా. బుచ్చిగాడు అన్నట్టు ఆ పైసలు ఏదో వాళ్ళకి ఇచ్చేసి వినాయకుడు తెచ్చుకుంటారాలే. ఈ 5,000 సుతారం చేస్తున్నాం కదా సర్పంచ్ వేయండి, ఇస్తే మొత్తం ఇస్తున్నా. మంచి వినాయకుడు తెచ్చుకోండి, పెద్ద వినాయకుడు పెడతాం మన గల్లీల. ట్యాక్స్ అంత చూస్తా అన్న, వసూలు చేసిన పైసలు 5,000, ఈ యొక్క 5,000 పెద్ద వినాయకుడు పెట్టుకుందాం పారా. అవునా, తెచ్చుకుందాం పానా. నీ పేరు నిలబెడతాం, వినాయకుడు అరే మంచి వినాయకుడు తీసుకోసరా, కలర్ పెద్దది. అరే మీద ఎప్పుడు పంద పిచ్చుకునే నారా, ఏదైనా సరే నాకు నేను తీసుకొని వస్తా. మీరు మంచిగా కూర్చున్నా కిచెన్ అయితే అయిపోతాయి కదా. సరే వీడు వినికి అవన్నీ చేతగానే తీసుకొస్తానా, అర్థమవుతుందా? మంచి వినాయకుడు తీసుకోరా, దానికన్నా పెద్ద ఉండలేదు అనుకో, ఒక్కదే భూమిలో పడతావు. బలగడ పెద్ద వినాయకుడు తీసుకొస్తా, ఓకేనా? మనం కట్టెలు కొడదాం, అనకు నువ్వు ఆ పరద గీత దేవుడు నడు నడు తొందరగా మంచి దేవుడు అరే బిక్సి మంచి తేరా.